वोट के अंटर अंत वे अम्मा बूत तिटो सर चपुर माला अड़गर के केटीआर आये पर्व वेट कटे कदा इदेव रकुल प्रीत सिंग सिनेमा को सैन चेसिनटा लेकते समंत सीरीज को संतकाल धर निर्णय अग्रिमेंट रासा की वाने पर्व को वोट विवान एट निर्धारित फस्ट तेल कदा आये पर्व लेदा अनेक विषय पर्व उ दिन विवेतने रो विषय दाने मल एवर चलने मूडो विषय इन विषयाबी इप्कना केटीआर गारूचन चेस्ना इधे मुफ लक्षल विद्यार्थुक जीवन मरण समस्या मेरे इंडलना अक्रमाल पाली अवनीति की पाली का विद्यार्थु जीवाल तो चलगाट आड़क मंत्री का वाल उसी तगीनोड़ एवड़ू बति बट कटले विद्यार्थु निरद्योग युवक ओक उसी तगींटे कुटमंत सर्वनाशनमई కాబట్టి ఇప్పటికైనా మీరు తెలంగాణ సమాజం ముందు మీ సచ్చీలతను నిరూపించుకోవాలంటే సిబిఐ ఈడి ద్వారా ఈ కేసును పూర్తిగా విచారణ చేపిచి నేరగాళ్ళని శిక్షించడానికి సహకరించండి అప్పుడు నిజంగానే కేటీఆర్ గారికి పరువు ఉంది మేము తప్పు మాట్లాడామని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప తప్పించుకోవడానికి చూసి సిట్టు ద్వారా కేసులు పెట్టిచి కోర్టుల ద్వారా నోటీసులు ఇప్పిచి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఆయన ఓయల సదువు చదివితే ఆయన సదువు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ జయలలిత కేసు ఉంది తమిళనాడులో రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు ఆరోపణల ప్రత్యారోపణల విషయంలో సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతారు కడుగుతారు సమాధానం చెప్పాలే మాట్లాడిన ప్రతిదానికి లీగల్ నోటీసులు ఇచ్చి దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు చట్టం ఉండదు అసలు ప్రశ్నలు ఉండవు జవాబులు ఉండవు మూసుకొని పోయి సమాధానం చెప్పు అని చెప్పి జయలలిత వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీం కోర్టే చెప్పింది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదకు వచ్చి ఉన్న విచారణను సాకరించి విచారణ చేపట్టి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా సార్ చాలా కేసుల్లో ఈడి సిబిఐ జైలు సంస్థలని మీరే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈడి దగ్గరికి వచ్చారు అయ్యా ఏ కేసు కా కేసుకే ఇప్పుడు నువ్వు హైట్ ఉన్న హైట్ గురించి మాట్లాడినప్పుడు హైటే మాట్లాడతాం వెయిట్ గురించినప్పుడు వెయిట్ మాట్లాడతాం వయసు గురించి మాట్లాడినప్పుడు వయసు మాట్లాడతాం ఇయాలా మొత్తం సమస్తలే ఉండొద్దని మేము అంటలేం రాజకీయ కక్షాపూరితమైన సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ కక్షల నేపథ్యంలో చేస్తున్న విచారణ వేరు ఇది విద్యార్థులకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన కేసు కాదు ఇది దీంట్లో హరిబరి లేదు దీంట్లో అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మొద్దు 75 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని అందరిని కూడా డిమాలిష్ చేసి ఆధవిక రాజ్యానికి పోవాలన్నట్టుకుంది నీ ప్రశ్న